ఇంకా మీరు సబ్స్క్రైబ్ అవ్వలేదా? మరెందుకు ఆలస్యం? సబ్స్క్రైబ్ అవ్వండి మన ఛానల్కి. హలో వ్యూవర్స్, వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అదిలాగనే తెలంగాణ రాష్ట్రాల యొక్క వాతావరణ అభ్యర్థి పాటుగా రానున్న 10 రోజులలో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఈ వీడియోలో మనము చూద్దామండి. ఇక్కడ తీసుకున్నట్లయితే ఒక అల్పపీడన ప్రాంతం వచ్చేసి మనకు బర్మా దేశానికి చాలా దగ్గరగా మనకు ఏర్పడింది. ఈ అల్పపీడన ప్రాంతం ఏ విధంగా కదులుతుందంటే, మనకు మొదట్లో అంటే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసి మనకు వాయువ్య దిశగా కదులుతూ అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్లో కదులుతూ, ఆ తర్వాత ఏమంటే మనకు పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. అంటే దక్షిణ ఒడిశాకి వెళ్ళి ఆ తర్వాత ఏమవుతుందంటే విదర్భ ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు, అంటే విదర్భ ప్రాంతానికి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అంటే నాగ్పూర్ ఇట్లాంటి ప్రాంతాలకు వెళ్ళే అవకాశాలు అయితే మనకు కనిపిస్తుందండి. సో దీనివల్ల మనకి ఈరోజు అక్కడక్కడ వర్షాలు పడతాయి. ముఖ్యంగా ఏమంటే మనకు ఈరోజు కాస్త తక్కువ వర్షాలు ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కానీ మనకేమంటే ఎల్లుండి నుంచి అంటే మనకు సండే నుంచి మనకు మరొకసారి వర్షాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉంటున్నాయి అన్న విషయం గురించి ఇప్పుడు మనము ఈ వీడియోలో చూద్దామండి. నిన్న చెప్పినట్టుగానే ఏమంటే మనకు తూర్పుగోదావరి జిల్లాలు, అదేలాగానే పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా విశాఖపట్నం జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. దాంతోపాటుగా ఏమంటే మనకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా మనకు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ నిన్న రాత్రి, అదేలాగానే నిన్న అర్ధరాత్రి సమయంలో మనకు వర్షాలు కురిసినాయండి. దాంతోపాటుగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు కురిసినాయి. ఇప్పుడేమంటే ఈ రోజు ఏ విధంగా ఉంటుంది అంటే, ఈరోజు మనకు ముఖ్యంగా వర్షాల బెల్ట్ వచ్చేసి మనకు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే కోస్తా ప్రాంతాలు, ఆల్రెడీ మనకు తెల్లవారుజాము నుంచి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఈ రోజు కూడా ఏమవుతుందంటే మేబీ రాత్రి సమయంలో లేకపోతే రేపు తెల్లవారుజాము సమయంలో కూడా అక్కడక్కడ మనకు తూర్పుగోదావరి జిల్లాలో, పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలు ఉంటాయి. దాంతోపాటుగా ఏమంటే కృష్ణా గుంటూరు జిల్లాలోని కోస్తా భాగాల్లో ఈరోజు కాస్తంత ఎక్కువ వర్షాలు చూసే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. అంటే సాధారణం కంటే కాస్తంత ఎక్కువ వర్షాలు ఉండే అవకాశాలు అయితే కృష్ణా గుంటూరు జిల్లా కోస్తా భాగాల్లో ఎక్కువగా వర్షాలు ఉంటాయండి. దీంతో పాటుగా ఏమంటే మనకు విశాఖపట్నం, విజయనగరం, అదేలాగానే శ్రీకాకుళం జిల్లాల్లో కూడా అక్కడక్కడ ఈరోజు మనకు మధ్యాహ్న సమయం, సాయంకాలం సమయం, అదేలాగానే రాత్రి సమయం దాకా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. ఇదేలాగానే ఏమంటే మనకు రాయలసీమ జిల్లాల్లో మనకు ఒకటి రెండు చోట్ల మాత్రమే వర్షాలు, ఈరోజు మనకు రాయలసీమ జిల్లాల్లో తక్కువగా వర్షాలు ఉంటాయి. కాబట్టి కొన్ని చోట్ల మాత్రమే వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆ వర్షాలు ఏమవుతుందంటే మెల్లగా నెల్లూరు, అదేలాగానే ప్రకాశం జిల్లాల్లోకి అక్కడక్కడ మాత్రమే ఈరోజు విస్తరించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. నిన్నటిలాగా మనకు వైడ్ స్ప్రెడ్ రెయిన్ఫాల్, చాలా చోట్ల ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు అయితే మనకు ఉండే అవకాశాలు మాత్రం చాలా 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 తక్కువగా ఉన్నాయండి రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో. ఇది ఈ విధంగా ఉండగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుంది అనే విషయం గురించి ఆలోచించామంటే, ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వర్షాలే ఉంటాయి. కానీ మనకు ఏమంటే తూర్పు భాగాలు తీసుకున్నామంటే, అంటే ఏమంటే ఖమ్మం కానీ లేకపోతే మనకు ములుగు కానీ, దాంతోపాటుగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ ప్రాంతంలో కానీ లేకపోతే నల్గొండ జిల్లాలో కానీ, దాంతోపాటుగా సూర్యాపేట జిల్లాలో మనకు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు మధ్యాహ్న సమయం, సాయంకాలం సమయంలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది రాత్రి సమయంలో ఏమవుతుందంటే మెల్లగా ఛత్తీస్గఢ్ ఆ రాష్ట్రంలోకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. ఇదేలాగానే ఏమంటే మనకు పశ్చిమ దిశ నుంచి గాలులు రావడం వల్ల, అంటే ఏమంటే మనకు కర్ణాటక ప్రాంతం నుంచి గాలులు రావడం వల్ల వికారాబాద్లో వర్షాలు పడతాయి. ఆ వికారాబాద్లో పడే వర్షాలు మెల్లగా మనకు వీకెన్ అయి హైదరాబాద్ ప్రాంతంలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు, అంటే మోడరేట్ హెవీ రెయిన్ఫాల్ ఉండే అవకాశాలు అయితే హైదరాబాద్ ప్రాంతంలో కనిపిస్తుంది. దాంతోపాటుగా ఏమంటే రంగారెడ్డి జిల్లా ప్లస్ మనకు మెదక్ జిల్లాలో కూడా అక్కడక్కడ, అంటే హైదరాబాద్కు ఉత్తరం, దక్షిణం రెండు ప్రాంతాల్లో మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుందండి. ఓవరాల్గా తీసుకున్నామంటే ఈరోజు మనకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రేపు కూడా ఇలాంటి పరిస్థితే ఉంటుంది. కానీ ఎల్లుండి నుంచి అంటే మనకు సండే నుంచి మనకు కాస్తంత ఎక్కువ వర్షాలు పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తుందండి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం. ఎందుకంటే ఆ లో ప్రెషర్ వచ్చేసి మెల్లగా మనకు అంటే మన రాష్ట్రం వైపుగా రావడం వల్ల, అంటే ఏమంటే మన రాష్ట్రం ఉత్తర భాగం వైపుగా రావడం వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడతాయి. సేమ్ టైంలో ఏమంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు వర్షాలు అనేవి పెరుగుతాయండి. ఇది అండి ఇవాళకి వాతావరణ అప్డేట్. అంటే ఇంకా రానున్న రోజుల్లో చేసేమంటే మనకు మాన్సూన్ అనేది విత్డ్రా అవుతుంది. ఆల్రెడీ మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మనకు లో ప్రెషర్స్ ఉండడం వల్ల మాన్సూన్ అనేది స్లోగా విత్డ్రా అవుతుంది. కానీ ఏమంటే రానున్న రోజుల్లో మనకు విత్డ్రా అయ్యి అక్టోబర్ 10th అంతా మనకి ఏమంటే దక్షిణ భాగం, అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఉత్తర భాగం వరకు మనకు మాన్సూన్ విత్డ్రా అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా ఏమంటే 14 లేదా 16 మధ్యలో మనకు ఈశాన్య ఋతుపవనాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకనున్నాయి. అక్కడ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ రైనీ సీజన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది అండి వాటికి వాతావరణం అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.